ఇక కడప జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని ఆలయాల్లోనూ అమ్మవారు వివిధ అలంకారాలలో కొలువుదీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవారి ఆలయాలలో ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. మహేష్ దసరా కార్యకర్త ఆర్వైసీసీ కోశాధికారి. దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కడప అమావాస్యాలను అన్ని జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు 8వ రోజు అమ్మవారిని దుర్గాష్టమి కార్యక్రమంగా అమ్మవారి సకల లోకాల్లో ఉండే కీడును నశింపచేస్తూ రాక్షస సంహారం చేయడానికి దుర్గమ్మగా వెలిసిన రోజు ఈరోజు. ఇందులో భాగంగా ఈరోజు దుర్గాష్టమి పర్వదినంగా జరుపుకుంటాము. ఈ దుర్గాష్టమి పర్వదినం అత్యంత ముఖ్యమైన దినాల్లో ఒక దినంగా మనం ఈ నవరాత్రిలో పాల్పంచుకుంటాము. ఇందులో అమ్మవారు శక్తి రూపిణిగా అవతరించి ఉంటారు. శక్తి రూపిణికి వివిధ వేషధారణతో ఎక్కడైతే నిర్వహించడం జరిగిందో అక్కడ మళ్ళీ సస్యశ్యామలమైన భూమిగా అవతరించాలని చెప్పిన అమ్మవారు ఈరోజు తన శక్తితో నరహంతకు చేసేసేసి ఎక్కడైతే రాక్షస సమాధానం జరపబడిందో అప్పుడు అమ్మవారు కూడా మళ్ళీ చల్లని చూపి ఈ దేశ ప్రజల మీద ప్రపంచ ప్రజల మీద జరగాలి అని చెప్పిన ఉద్దేశంలో అమ్మవారిని దశహారంతో కీర్తించుకొని అమ్మవారిని వేడుకగా మళ్ళీ శాంతి స్వరూపునిగా శ్రీ కన్యకా పరమేశ్వరిగా మళ్ళీ అవతారం చేసుకుని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు జరుగుతుంది. ఇందులో భాగంగానే రేపు మహర్నవమి, ఈ దశనా నవరాత్రులు పూర్తి చేసుకుని మహర్నవమి రోజు ఏదైతే మనం 9 రోజులు అమ్మవారిని దీక్ష ఇచ్చి అమ్మవారిని శక్తి స్వరూపంగా కొలిచామో ఆ దీక్షను పూర్ణతతో మనం పూర్తి చేసుకొని చండీ హోమంతో పూర్తి చేసుకొని అమ్మవారికి ఎక్కడైతే కలశ స్థాపన చేసి ఆ కలశంలో అమ్మవారి శక్తిని నిగూడింప చేశామో ఆ అభివృద్ధి స్నానము అని చెప్పని మనం వాడుక భాషలో చెప్తూ ఉంటాము. అటువంటి కలశ ఉద్వాసం జరిగిన తర్వాత ఆ కలశంలోని తీర్థంతో అమ్మవారికి అభివృద్ధి స్నానం చేపించి తర్వాత పంచామృతాభిషేకాలతో అమ్మవారిని అర్చించుకొని మరియు యథాశక్తి రూపిణి శాంతి స్వరూపిణిగా లోకాలెల్లా సమస్త లోకం సుఖినోభవంతో అనే నానుడిగా మనం అమ్మవారిని కొలుచుకుంటూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఈ కార్యక్రమం ఇంతవరకు పరిసమాప్తి అవుతుంది. అందులో వేడుకగా అమ్మవారిని ఒకచోట వెంటనే చేయటమే కాకుండా సమస్త లోకాల్లోని సకల రాసులకు సకల ప్రజలకు అందరికీ శుభం జరగాలి అని చెప్పని అమ్మవారిని శని దర్శనం రూపంలో వేడుకగా పురవీధులకు ఉన్న ఊరేగింపు చేస్తూ ప్రతి ఇంటిలోని ప్రతి జీవరాశికి ఈ మహద్భాగ్యం కలిగించి ఆ అమ్మవారి సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని శమి వృక్షం వద్దకు తీసుకుని వెళ్ళి అమ్మవారికి అర్చన పూజా కైంకర్యాలు హారతి ఇచ్చి మళ్ళీ తిరిగి వేంపేరు చేసుకుని అమ్మవారి శాలకు తీసుకుని వస్తాము. రాత్రి 9 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈ కరోనా నియమాలను పాటిస్తూ ఎటువంటి ఉద్రేకాలకు పోకుండా ఎటువంటి ఇది లేకుండా సాంప్రదాయ పద్ధతిగా మేళతాళాలతో అమ్మవారిని వేడుకగా తీసుకుని వెళ్ళి పుర ప్రజలందరికీ కూడా అమ్మవారి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.